నియంత్రిత పంటల విధానానికే సర్కార్ మొగ్గు చూపుతున్నట్లు కనబడుతుంది కదా సో డీటెయిల్స్ ఏంటి ముఖ్యంగా ఈరోజు దీర్ఘ దీ దీర్ఘకాలికంగా దీర్ఘ దీర్ఘంగా సుదీర్ఘంగా జరిగింది వ్యవసాయ విధానానికి సంబంధించినటువంటి కొత్త సమగ్ర వ్యవసాయ విధానానికి సంబంధించినటువంటి పాలసీ పైన ముఖ్యంగా నియంత్రిత వ్యవసాయ విధానం అందరూ అలవాటు చేసుకోవాల్సిందే విషయాన్ని చాలా స్పష్టంగా ఈరోజు జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో సీఎం కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఈరోజు మొత్తం సీఎం ఆఫీస్ నుంచి నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో ఇరవై ఎనిమిది జిల్లాల కలెక్టర్లు తర్వాత ఆ జిల్లాకు సంబంధించినటువంటి రైతు బంధు అధ్యక్షులు తర్వాత మండలాల నుంచి మండల మండలాల్లో ఉన్నటువంటి రైతు బంధు కోఆర్డినేటర్లు తర్వాత వ్యవసాయ అధికారులు జిల్లా వ్యవసాయ అధికారులు గ్రామాల నుంచి కూడా దాదాపు ఇరవై ఇరవై ఎనిమిది జిల్లాల్లో ఉన్నటువంటి మొత్తం గ్రామాలు మొత్తం గ్రామాలు పదహారు వేల గ్రామాలు పదహారు వేల గ్రామాలకు సంబంధించినటువంటి రైతు తో కోఆర్డినేటర్లతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ జరిగింది ఆ వీడియో కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్లో మనకు ఇప్పటివరకు అందినటువంటి సమాచారం ప్రకారం ఇంకా అఫీషియల్ నోట్ ఏం రాలేదు ఈ ఈరోజు జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి అఫీషియల్ నోట్ రాలేదు కాకపోతే ఇప్పటిదాకా మనకు అందుతున్నటువంటి సమాచారం మనకు తెలిసినటువంటి విషయాల ప్రకారం మన సోర్స్ ద్వారా తెలిసిన విషయాల ప్రకారం నియంత్రిత వ్యవసాయ విధానాన్ని పాటించకపోతే రైతు బంధు ఉండదు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పినట్టు ఈరోజు మనకు తెలుస్తుంది ఈరోజు జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి చాలా ఎక్కువ గ్రామాలకు సంబంధించినటువంటి రైతు బంధు కోఆర్డినేటర్లు పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకు చాలా స్పష్టంగా సీఎం కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది నియంత్రిత వ్యవసాయ విధానాన్ని పాటించాలి నియంత్రిత వ్యవసాయ విధానం అంటే ఏంటి ఈ సంవత్సరం డెబ్బై తొమ్మిది లక్షల ఎకరాల్లో వరి వేసారు సీఎం చెప్పేది ఏంటంటే ఆయన అభిప్రాయం ప్రకారం ఈసారి మొత్తం ప్రాజెక్టులన్నీ దాదాపు పూర్తి కావస్తున్నాయి ప్రాజెక్టులన్నీ పూర్తయితే కోటిన్నర ఎకరాల్లో వరి వేసేటువంటి అవకాశం ఉంది సో కోటిన్నర ఎకరాలు కోటిన్నర ఎకరాల్లో వరి వేస్తే దాన్ని కొనేదేవరు కొనరు కాబట్టి మీరు నలభై లక్షల ఎకరాలు మాత్రమే వరి వేయాలి సీఎం అక్కడ ఉన్నటువంటి అధికారులకి వాళ్ళకి చెప్పింది ఏంటంటే నలభై లక్షల ఎకరాల్లో మాత్రమే వరి వేయాలి డెబ్బై తొమ్మిది లక్షల ఎకరాలు అంటే ఈసారి చెప్పింది ఈసారి వేసిన దాంట్లో సగమే వేయాలని చెప్పి ప్రభుత్వం సూచిస్తుంది అట్లా అయితే మాత్రమే రైతుబంద్ వస్తుంది లేకపోతే రైతు బంధు రాదు అదొకటి రెండవది చాలా జిల్లాల్లో ముఖ్యంగా ఈ డ్రై ల్యాండ్స్ ఉన్నటువంటి జిల్లాలో వర్షాకాలంలో కూడా మొక్కలు వేస్తారు అది రంగారెడ్డి కావచ్చు లేకపోతే రంగారెడ్డి సంగారెడ్డి మెదక్ సిద్దిపేట తర్వాత ఇటు మహబూబ్నగర్ పార్ట్లో పార్ట్ ఈ ఏరియాలంతా ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో పార్ట్ నిజామాబాద్ జిల్లాలో పార్ట్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా వర్షాకాలంలో కూడా మొక్కలు వేస్తారు అయితే వర్షాకాలంలో ఎట్టి పరిస్థితిలో మొక్కలు వేయకూడదు చెప్పారు ఎందుకు మొక్కలు వేయకూడదు అని చెప్పి అనేందుకు ఈరోజు మీటింగ్లో వచ్చిన డిస్కషన్ ఏంటంటే వేరే రాష్ట్రాల్లో బీహార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మక్కల అనేది వెయ్యి రూపాయలు మాత్రమే ఉంది మనం పదిహేడు వందల రూపాయలు మన దగ్గర ఎంఎస్పీ నడుస్తుంది మన దగ్గర నడుస్తుంది పదిహేడు వందల రూపాయలు ఏమంటే ఎవరు ఇస్తారు మన దగ్గర పండిన తర్వాత కాబట్టి మీరు ఎవరు మక్కలు వేసుకోకూడదని చెప్పారు ఈరోజు స్థూలంగా ముందు నుంచి కూడా సీఎం కేసీఆర్ చెప్తుంది ఏంటంటే అందరు కూడా తెల్ల బంగారాన్ని నమ్ముకోండి అని చెప్తున్నారు తెల్ల బంగారం అంటే పత్తి పత్తిని నమ్ముకోండి పత్తి వల్ల మంచి ఆదాయం వస్తుంది అని చెప్పి పదే పదే సీఎం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పారు ఈరోజు మీటింగ్లో కూడా పత్తికి సంబంధించినటువంటి డిస్కషన్ని చాలాసేపు జరిగినట్టు తెలుస్తుంది పత్తి వేసుకోవాలా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గతంతో పోలిస్తే పత్తిని పెంచండి అని చెప్తున్నారు ఈ పోయినసారి యాభై మూడు లక్షల ఎకరాల్లో పత్తి వేశారు ఈసారి పత్తిని పెంచండి దాని వీలైనంత వరకు ఎక్కువ డె లక్షల ఎకరాల్లో పత్తి వేయండి అని చెప్పి ఈ ప్రభుత్వం సూచిస్తుంది అంటే రైతులకు ఆ విధంగా మీరు కోఆర్డి కన్విన్స్ చేయండి పత్తి వేసుకున్నట్టయితే నీటి వినియోగం తక్కువగా ఉంది ఇదంత వచ్చిన సమస్యలు ఎక్కడ నీటి వినియోగం పైన వరి వేస్తే వరికి నీళ్ళు కావాలి వరి నీళ్ళు తాగేస్తుంది వరికి వరి నీళ్ళలో పెరుగుతుంది పత్తి అది డ్రై ల్యాండ్ క్రాప్ కమర్షియల్ క్రాప్ అయినప్పటికీ డ్రై ల్యాండ్ క్రాప్ అది దానికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు ఒక్క సాధారణంగా అయితే సంగారెడ్డి వికారాబాద్ వరంగల్ చాలా జిల్లాల్లో పత్తికి నీళ్లు పట్టరు కొన్ని చోట్ల నీరున్న చోట మాత్రం ఒక్కసారి మాత్రమే నీళ్ళు పడతారు పత్తికి ఆ ఒక్కసారి నీరు పడితేనే చాలా ఏపుగా పెరుగుతుంది దానివల్ల పత్తి వస్తుంది మంచి ఇది వస్తున్నది కాపు వస్తున్నది ఒకటి సో వరి వేయకుండా పత్తిని డబల్ చేయండి వరిని సగం చేయండి అని చెప్పి ఈరోజు మీటింగ్లో నిర్ణయం తీసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది మనకు తెలుస్తుంది సో ఇప్పుడు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వరి మీదనే ఆధారపడి ఉంటారు చాలా జిల్లాలు రంగారెడ్డి నగర్ రంగారెడ్డి సంగారెడ్డిలోని కొంత పాల తప్ప మిగతా జిల్లాలంతా కూడా వరి నమ్ముకొని బతుకుతారు రైతులందరూ కూడా వరి అనేది వాళ్ళకు తరతరాలుగా అలవాటు అయినటువంటి పంట తర్వాత దానికి దిగు ఏమంటా పెట్టుబడి తక్కువగా ఉంటుంది ఒకసారి పెట్టినారంటే దానికి నీళ్లు పట్టుకుంటూ పోతే దాన్ని వాటర్ లెవెల్ చూసుకుంటూ దానికి అవసరమైనప్పుడు నీళ్లు పడుతూ పోతే అది వరి వస్తుంది దానికి సమస్యలు తక్కువగా ఉంటాయి తెగుళ్ళు తెగుళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటాయి అందుకే రైతులు ఎక్కువగా నీళ్లు ఉన్న చోట వరిని పండించడానికి ఇష్టపడతారు దానికి క్రాప్ కూడా మంచి క్రాప్ వస్తుంది మంచి ఎక్కువ దిగుబడి వస్తుంది అయితే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే మొత్తం అందరూ వరి పెట్టినట్టయితే నీటి నీళ్ళు ఎక్కువ అవసరం అయితే కాబట్టి నీ అట్టి పరిస్థితులకు కూడా వరి అంటే నీళ్ళు ఎక్కువ అవసరం అనే విషయాన్ని ప్రభుత్వం చెప్పట్లేదు ఇక్కడ కూడా ప్రభుత్వం చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు మీరు పత్తి వేసుకున్నట్టయితే పత్తి దిగుబడి ఎక్కువ వస్తుంది పత్తి వల్ల మంచి ఆదాయం వస్తుంది దిగుబడి వస్తుంది చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెప్తుంది అంతేకాకుండా వరి ఎక్కువ పెరిగినట్టయితే మిల్లర్ ఎక్కువ లేరు కొనేవాళ్ళు ఎక్కువ లేరు దానివల్ల ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికంటే భవిష్యత్తులో ఇంకా కొనుగోలు లేక రైతులు ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది సో ఈరోజు జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో మొత్తం జరిగింది ఏంటంటే వరి తక్కువగా వేసుకోండి అంటే సగం వేయండి పోయినసారి వేసిన దానికంటే సగం వరి వేయండి పత్తి పోయినసారి వేసిన దానికంటే డబ్బులు వేయండి అది రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెప్పేది అంటే యాభై మూడు లక్షల ఎకరాలు పత్తే వేసారు డెబ్బై ఒక లక్షల లక్షలు వేరేనని చెప్తున్నారు డెబ్బై తొమ్మిది లక్షల ఎకరాలు వరవేశారు దాని నలభై లక్షలకే నలభై లక్షలు తగ్గించండి అని చెప్పి పదే పదే చెప్పారు ఇంకా అది కాకుండా ఇక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ త్వరలో స్టార్ట్ చేద్దామని అంటున్నారు తర్వాత చాలా చోట్ల అగ్రికల్చర్ ఆఫీసర్స్ తర్వాత గ్రామ స్థాయిలు కూడా గ్రామ వ్యవసాయ అధికారులు లేరు సో అవన్నీ కూడా పోస్టులు భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పారు ఆ తర్వాత విత్తనాల విషయంలో కూడా పోయినసారిలా కాకుండా విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ కొనగండి దానికి ప్రత్యేకంగా ప్రభుత్వం రికగ్నైజ్ చేసినటువంటి సెంటర్లను కొనండి అని చెప్పి చెప్పారు తర్వాత పత్తి ఎక్కువ ఏమని చెప్తున్నారు కాబట్టి ఆ పత్తి ఎక్కువ అంటే డబల్ చేయమంటున్నారు దాదాపు సో పత్తి విత్తనాలు సరిపోయిన విత్తనాలు కూడా అందుబాటులో పెడతామని చెప్పి పెట్టడానికి ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకు సూచించినట్టు తెలుస్తుంది తర్వాత వేరే విషయాలు చూసినట్టయితే ఒకటి ప్రభుత్వం చెప్పినటువంటి పంట వేస్తేనే రైతు బంధు వస్తుంది అనే విషయాన్ని రైతులకి మీరు చెప్పండి అని చెప్పి వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు సూచించినట్టుగా తెలుస్తుంది కాబట్టి నియంత్రిత వ్యవసాయ విధానం అదే సమగ్ర వ్యవసాయ విధానం అని చెప్పారు ఇప్పుడు అది నియంత్రిత వ్యవసాయ విధానము నియంత్రిత వ్యవసాయ విధానం అనేది రాష్ట్రంలో అమలు కాబోతుంది దాని అందరూ ఫాలో కావాల్సిందే ఫాలో కాకపోతే రైతు బంధు రాదని విషయాన్ని ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది కొద్దిసేపట్లో క్యాబినెట్ సాట్ కాబోతుంది క్యాబినెట్లో ఇదే విషయాన్ని వాళ్ళు క్యాబినెట్ ఆమోదం తీసుకున్న తర్వాత రాష్ట్రంలో అమలు చేస్తారు రైట్ థ్యాంక్ యూ సంగప్ప